హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పబోయే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక నేనైతే 2 తెలుగు రాష్ట్రాల వారికైతే జాబ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి అయితే చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చేయవలసింది ఏంటంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ ఇచ్చినా కానీ ఇప్పటిసరికి అయితే మొదటగా నేనైతే అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ అయితే తరచుగా మీరు చూస్తూ వాచ్ చేస్తూ ఉండండి. ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఇదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇదైతే మొత్తానికి అయితే ప్రభుత్వ వైద్య కళాశాల నుండి 3897 పోస్టులకి భర్తీకి అయితే అనుమతి అయితే లభించింది. త్వరలో అయితే ఈ పోస్టులు భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనకు వచ్చే ఏడాది అంటే 2023 తెలంగాణ రాష్ట్రంలో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు అనుబంధంగా ఆసుపత్రుల రాష్ట్రాల్లో అయితే కొత్త పోస్టులు మంజూరు చేస్తుంది. ఒక్కొక్క కళాశాలకి అయితే 433 పోస్టులు భర్తీ చేయడానికైతే వీరైతే ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఇక ఏ జిల్లాలో అయితే వారికి అయితే ప్రణాళికలు అంచనా అయితే చూసుకుంటే కనుక రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లా, కరీంనగర్, జయశంకర భూపాలి, కొమరంభీ, ఆసిదాబాద్, జనగం, నిర్మల్లో వీటి జిల్లాలో వైద్య కళాశాలలు ఉన్నాయి. కాబట్టి ఆయా జిల్లాల్లోని వైద్య కళాశాలలో అయితే 433 పోస్టులు భర్తీ చేయటకైతే వీళ్ళైతే ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. ఇక వాటి అనుబంధ ఆసుపత్రులకి అయితే పోస్టులు మంజూరు అవుతున్నాయి. ఇక వాటి భాగాల్లో చూసుకుంటే కనుక ఏ భాగాల్లో అయితే వాళ్ళు పోస్టులు భర్తీకి అయితే అనుమతించారో చూస్తే కనుక ఇక్కడైతే ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే వీళ్ళు అదేవిధంగాను ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే బయోకెమిస్ట్రీ, ఫిజియోథెరపీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మాటాలజీ వాటి విభాగాల్లో అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేయడానికైతే ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికైతే ఇంకా అఫీషియల్గా అయితే డేట్స్ అయితే మనకైతే ఇంకా ఇవ్వలేదు. ఈ డేట్స్ వచ్చిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే నేను అప్డేట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. ఇక ఇదేంటంటే మనకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఆరోగ్య తెలంగాణ దిశ మరో ముందుకు పడిందని ఈ సందర్భంగా ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అయితే ట్వీట్ చేశారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నట్టు పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక త్వరలో అయితే ఈ నోటిఫికేషన్ అయితే డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ వారు అయితే ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.